నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కొత్తసారి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ రాయలసీమ సర్కిల్లో ఉన్నామండి. టైము 12:30 కావస్తుంది. దాదాపు ఎండ అనేటువంటిది, వాతావరణం శాఖ కూడా ఎండ అనేటువంటిది గత 48 గంటలు అంటే నిన్న మొన్నటి నుండి ఎండతాపం అనేటువంటిది చాలా ఎక్కువ ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితులు. వాతావరణ శాఖ కూడా ఈ యొక్క ఎండ అనేటువంటిది నిన్న, నేడు, రేపు అత్యధిక వేడి అనేటువంటిది ఉంటుంది. అలాగే వడగాలులు, గాలి కూడా చాలా వేడిగా, వడగాలి అనేటువంటిది చాలా వేడిగా ఉంటాయి చెప్పినటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా చాలా అసలు దాదాపు 45-46 డిగ్రీల సెల్సియస్ వేడి అనేటువంటిది చేరుకున్నటువంటి పరిస్థితులు. కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా పెద్దవారు, పిల్లలు, మనం రోజు చెప్తున్నటువంటి విషయమే చాలా వాళ్ళకి ఎంత వీలైతే అంత నీడపాటున, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నీడపాటున ఉండే తమ తమ కార్యక్రమాలు, విధులు నిర్వహించుకోవాలని. మరి తదుపరి మరి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు వేడి తాపం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి సాయంకాలం 5 తర్వాత మనం యథాతథంగా చేసుకోవచ్చు. అలాగే నైటు ఉష్ణోగ్రత కూడా చాలా వేడిగా ఉన్నటువంటి పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క వేడి పానుడు తాపానికి మనము పెద్దవాళ్ళు సూచించినట్లు మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే చలవ చేసేటువంటి వస్తువులు ఏదైతే నిమ్మకాయ, నిమ్మపండు, చక్కెర లేదా బెల్లము, చల్ల నీటి, కుంద నీటి, నీరు, మరి వగేరా మన ఇళ్ళల్లో మజ్జిగ కావచ్చు, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మన యొక్క పెద్దలు ఏవైతే సూచించారో అవన్నీ పాటిస్తే ఈ వేడి తాపం నుండి మనం రక్షించుకోవాల్సి కనుక ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో ఆలోచించి ఈ యొక్క వానుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా తమని, తమ స్నేహితుల్ని, తమ సేవలాసుల్ని, తమ బంధువుల్ని, తమ యొక్క వ్యక్తులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని సందర్భంగా ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఓకే.